తల బాగా నొప్పొస్తుంది. ఈ సమయం చూసి టకేలా పకేలా ఎక్కడికి వెళ్లారో తెలియలేదే. టకేలా పకేలా ఇద్దరు ఎక్కడున్నారు? ఇద్దరు ఆడే గేమ్ ని ఒక్కడే ఆడుతున్నావేట్రా? నువ్వు చేసేది అసలు నీకైనా బాగుందా? చాలా మోసం. మోసం ఏమీ కాదు, నువ్వేరా మెంటల్. ఇది ఇద్దరు ఆడే గేమ్ కాదు, ముగ్గురు ఆడే గేమ్. మేం కూడా ముగ్గురమే, ఒకటి నేను, రెండు బ్యాటు, మూడేమో బాల్. భలే కామెడీ, రేపు నవ్వుతానులే గాని కామెడీ చేయడం ఆపేసి చెప్పేది విను. ఈ గేమ్ ఆడదాం రా. ఫుట్బాల్ ని చెప్తున్నావా? వావ్, మన ఫుట్బాల్ గేమ్ లో బాసు గోలు కొట్టారు. అతుకెలా జరగడానికి మనమే. ఇప్పుడు మనం ఎలా సర్ది చెప్పాలి? చాలా కోపంగా ఉంటారే. త్వరగా ఆలోచించు, వేరే దారి లేదు, ఈ నీళ్లు పోసేద్దాం. వద్దు వద్దు, భూతాల లోకంలో వర్షం పడుతుందా? ఇలా సాధ్యం ఇది? ఇలా వర్షం పడలేదు బాస్, మేమే నీళ్లు తీసుకొచ్చి పోసాం అంతే. మీరు మామూలుగా అయిపోయారు, మామూలుగా అయిపోయారు. ఎలాగోలా మీరు మామూలుగా మారిపోయారు. దూరంగా పొండి. తలకాయన వచ్చేసిందే. వీళ్ళిద్దరు నాకు సహాయం చేయడానికి లేరు, నన్ను టార్చర్ చేయడానికి ఉన్నారు. నాకు హెల్ప్ చేయడానికి వీళ్ళిద్దరికి సమయమే లేదు. ఏంటి బాస్, మీకు ఒంట్లో బాగోలేదా? సాధారణ విషయాన్ని మీరు ఎందుకు పెద్ద చేస్తున్నారు? మీరు మాతో వచ్చి ఆటలాడండి. అవును, సహజమైన చోటులో ప్రశాంతంగా ఆడుకుందాం. మీకు బాగా నచ్చిన గేమ్ ఏదైనా ఆడదామా? అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు. ఆ గేమ్ లో ఏమేమి ఉండాలంటే, టైం పోతే తిరిగి రాదు బాస్. అందుకనే ఉన్న టైం లో మనం జాలీగా ఆడుకుందాం. మీరిద్దరు నోరు మూస్తారా? నా తలనొప్పి సరవ్వలేదన్నా పర్వాలేదు, మీరిద్దరు వెళ్ళిపోండి. నాకు ఒళ్ళు బాగలేదు, డాక్టర్ ని పిలవండి. ఆ విషయాన్ని చేయరు. ఓకే ఓకే, డాక్టర్ ని పిలిస్తే అతను వచ్చి మీకు సూది వేస్తారు, పర్వాలేదా? మీరు బాధతో అరుస్తారు, ఏడుస్తారు. వద్దు 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 వద్దు, ఇంజెక్షన్. మీకు ఒంట్లో నయం అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. నేను అంతా సరైపోతుంది. డమ్ డమ్ డమ్, ఇప్పుడు నేను తీసుకొస్తాను కషాయం. ఖచ్చితంగా తలనొప్పి సరైపోతుంది అనుకుంటా. తలనొప్పి తట్టుకోలేకపోతున్నా. బస్ బస్ బస్, ఇది తాగండి, ఇది తాగితే అన్ని రోగాలు పోతాయి. ఏంటి, అన్ని పోతుందా? అదేవి కాదు, తలనొప్పి పోతుందని చెప్పాను అంతే, ఇంకే కాదు, తాగండి. ప్రజలందరూ కూడా దీన్నే తాగుతూ ఉంటారు. ఇది అన్ని రకాలైన రోగాలను నయం చేస్తుందట. తాగండి బాస్. తను తాగనే లేదురా, కిందూసేస్తున్నారు, అందులో ఏముంది? వేపాకును నూరి జ్యూస్ లాగా చేసి తీసుకొచ్చాను. దీన్ని పూర్తిగా తాగితే తలనొప్పి ఎగిరిపోతుంది. తాగండి, ప్రశాంతంగా తాగండి, బాగా తాగండి. ఇది తాగితే వెంటనే నయమవుతుందా? అలా అని చెప్పలేము. ఆ నొప్పి కొంచెం కొంచెంగా పోతూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మొత్తం నొప్పి పోవడానికి కొన్ని రోజులు పడుతుంది. ఏ మందు కూడా వెంటనే పని చెయ్యదు, అలా చెయ్యడం అనేది అసాధ్యం. బాస్, ఏంటి బాస్ ఇంకా ఉంచారు, త్వరగా తాగండి, అప్పుడే తలనొప్పి పోతుంది. మెల్లగా తాగనివ్వరా? మీరు తాగండి బాస్, తాగండి తాగండి, మొత్తం తాగేసేయండి. ఆ తాగేశారు. ఎక్కడ నుండిరా వేపాకును తెచ్చారా? నాకు తెలిసి మందు పనిచేయడం మొదలు పెట్టింది అనుకుంటున్నాను, అందుకనే ఇలా నొప్పిగా ఉంటుంది. ఇక తర్వాత ఏం చేయాలంటే ప్రశాంతంగా ధ్యానం చెయ్యాలి, సరేనా? ఇలాంటి పనికి రాని దద్దమ్మల్ని పెట్టుకుంటే నా పరిస్థితి ఇంతే. బాస్, ఏమైంది? దీనంతటి కారణం వీడే. దీనికి మందేటో నాకు బాగా తెలుసు, ఉండండి, తీసుకొస్తాను.
కడుపు నొప్పి. మీరేమి దిగులు పడకండి, మీ కడుపు నొప్పి పోగొట్టే మందుని నేను తీసుకొచ్చాను. నిజంగానా? దీన్ని తాగితే సరైపోతుంది? దీన్ని తాగక్కర్లేదు బాస్, తల మీద కొంచెం కడుపు మీద కొంచెం రాసుకుంటే చాలు. నిజంగా నొప్పి తగ్గిపోతుందా? 100% అవకాశం ఉంది బాస్, మీరే ట్రై చేసి చూడండి, ఆ తర్వాత ఎంతో ఆశ్చర్యపోతారు. ఇది చీజ్ బటర్ లోంచి చేసిందా? లేదు లేదు బాస్, చీజ్ బటర్ తో దీన్ని చెయ్యకూడదు. ఇది ఎన్నో రకాల మూలికలతో చేసిన స్పెషల్ మందు. అంతేకాదు ఇది చాలా అద్భుతమైన మందు, అర్థమైందా? ఈసారి పకేలను నమ్మండి, మీకు అంతా మంచి జరుగుతుంది. సరే సరే దాని రాయి. ఇప్పుడు ఎలా ఉంది బాస్? ఓహో ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. ఏంటిది జిల పుడుతుంది? ఆ జిల, ఇది పనిచేస్తుంది. ఇలా దురద పెడుతూ ఉంటే బాగవుతుందని అర్థం. మీ కడుపు నొప్పి తలనొప్పి ఇప్పుడు మట్టుమాయమవుతుంది, బాగా గమనించండి. చూసావా మన బాస్ ఎంత అందంగా డాన్స్ చేస్తున్నారు. మీరిద్దరు ఏకతాలు చేస్తున్నారా? ఇంకొకసారి నా ముందు డాన్స్ చేశారో, మీ ఇద్దరిని ఏం చేస్తారో నాకు తెలియదు. ఏ మందు పోసారు బాస్? అవన్నీ మూలికలే. ఇలా చూడండి బాస్, దీన్ని రాసుకుంటే మీ దురదలు పోతాయి. ఇలా చేశారేంట్రా, బాగు చేస్తా నయం చేస్తాన్నారు కానీ కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి ఏంట్రా. ఇక మీకు మేము ఏ మందు ఇవ్వం బాస్, వీటిని తప్పకుండా తినండి. చేస్తున్నారు ఎవరైనా వీళ్ళ దగ్గర నుంచి కాపాడండి. నేను ఉన్నాను భూతాల బాస్. అవును నేనే మీ మిత్రుడు హటేలా. హటేలా వచ్చాను, భూతాల బాస్ కి సహాయం కావాలంటే హటేలా రాకుండా ఉంటాడా? అందుకే వచ్చాను. హటేలా, హటేలా, నా పరిస్థితిని చూసావా? నా వల్ల కావట్లేదు. మీరేమి భయపడకండి, అంతా నేను చూసుకుంటాను. ఇక పైన మీకు నయం చేయడం నా బాధ్యత. దీనికి ఏం చేయాలో నాకు తెలుసు. అరరరే భూతాల బాస్, మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది. తకేలా పకేలా మాటలు విని మీరు ఏవేవో మందులు వాడారు. ప్రశాంతంగా ప్రశాంతంగా ఇలా చేస్తే అన్ని నయమవుతాయి. అర్థమైందా పిల్లలు? మీరు చూసి నేర్చుకోండి. చాలు చాలు భూతాల బాస్, చాలు, నా పని అయిపోయింది అనుకుంటున్నాను. నేను చాలా టైర్డ్ అయిపోయాను. మీరు ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, నేను ఒక 30 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాను, సరేనా? కానీ ఇంకా 10 నిమిషాలకి ఈ నొప్పిని నేను తట్టుకోలేను. ఒక క్షణం కూడా నేను తట్టుకోలేను ఈ నొప్పిని. ఇప్పుడు మీరంతా నోటి తీస్తారా లేదా? హలో, మీరు చమ్కలి మాట్లాడుతున్నారా? నేను భూతాల బాస్ మాట్లాడుతున్నా, నాకు ఒళ్ళు బాగలేదు, కాస్త వస్తారా? ఓకే థ్యాంక్ యూ. ఎవరు నా దగ్గరికి రాకూడదు, మీరందరు కలిసి నన్ను ఇలా టార్చర్ చేశారు కదా. ఆగాగు, ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా ఎలా లోపలికి వచ్చావు? భయపడకండి, మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు. నేను బోత్ రోబోట్ ని, నేను డాక్టర్ ని కూడా. మా బాస్ మీకు ఆరోగ్యం బాగోలేదని మీకు వైద్యం చేయమని చెప్పి పంపించారు, అర్థమైందా? అందుకనే మీకు నయం చేయడానికే నేను ఇక్కడికి ఇప్పుడు వచ్చాను. మీకు ఆరోగ్యం ఏం బాగోలేకపోయినా నాతో చెప్పండి, చెప్పండి, మీకు ఏ సమస్య అయినా వెంటనే చెప్పండి. నేనే ఒళ్ళు బాగాలేకుండా ఉన్నా, ముందు తలనొప్పి, ఇప్పుడు కడుపు నొప్పి కూడా వచ్చేసింది, ఆ తర్వాత ఒంటి నిండా జిల పుడుతుంది కూడా. ఏం చేస్తున్నారు డాక్టర్ సార్? మీరు మా బాస్ ని ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు వైద్యం చేయడానికి వచ్చారా లేకపోతే ఆయన ఆరోగ్యానికి చెడగొట్టడానికి వచ్చారా?
డాక్టర్, ఇప్పుడు మీరు చేశారు కదా ఈ వైద్యం, చాలా బాగుంది. వాళ్ళ నోరుని మూసారు కదా, చాలా బాగుంది. మీరనుకుంటున్నట్టు ఇది ఒరిజినల్ తుపాకీ కాదు. దీనితోటి ఎటువంటి సమస్యనైనా మొట్ట నయం చేయొచ్చు. ఎటువంటి ఆరోగ్య సమస్యనైనా దీంతో నయం చేయొచ్చు. మీరు దేనికి దిగులు పడొద్దు. అంతే, అయిపోయింది. నా పని పూర్తయింది. సూపర్ సూపర్ సూపర్! తలనొప్పి పోయింది, కడుపు నొప్పి కూడా పోయింది. పూర్తిగా నేను బాగైపోయాను. థాంక్ యూ డాక్టర్. నిజంగా మీరు చాలా మంచి మంచి డాక్టర్. జాగ్రత్తగా ఉండండి బూత్ బాస్. ఇకపై ఎవరు ఎటువంటిది ఇచ్చినా గానీ తొందరపడి తినకండి. ఇదిగో ఇది మీకోసమే, దీన్ని ఉంచుకోండి. ఇప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట నాకు ఇలా సమస్య రాదు. నా లోకాన్ని నేను బాగా చూసుకుంటాను. ఇక మీదటైనా ఇలా నడుచుకోవాలనే విషయం మీకు అర్థమై ఉంటుంది. బాగా అర్థమయ్యింది. నాకు అర్థమైంది. నాకు కూడా. ఒక విషయం గురించి పూర్తిగా తెలిస్తేనే మీరు చెయ్యాలి. తెలియకపోతే దాన్ని చేయకూడదు. దీన్ని మీ బుర్రలో ఉంచుకోండి.